వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. మనకు న్యాక్ వాళ్ళు ఉచిత శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కకు కనిపిస్తున్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోను ఒక లైక్ చేయండి. వివరాలకు వెళ్ళినట్టయితే ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోండి అని మంత్రి హరీష్ రావు పిలుపునివ్వడం జరిగింది. యువశక్తి కార్యక్రమంలో భాగంగా న్యాక్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో సిద్దిపేట నియోజకవర్గంలో యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట్ర మంత్రి తన్నీర్ హరీష్ రావు తెలిపారు. శుక్రవారం న్యూస్ స్టూడియోతో చరవాణిలో మాట్లాడుతూ సంబంధిత వివరాలు వెల్లడించారు. మొత్తం 8 కోర్సుల శిక్షణ నిర్వహిస్తారని చెప్పడం జరిగింది. 10వ తరగతి ఆపై విద్యార్హతతో 3 నెలల పాటు ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, ప్లంబింగ్, శానిటైన్, పెయింటింగ్, డెకరేషన్, వెల్డింగు, డ్రైవాల్, పాలిసీలింగ్, తర్వాత ల్యాండ్ సర్వే, జూనియర్ స్టోర్ కీపర్, స్ట్రక్చర్ సూపర్వైజర్ 4 నెలల కోర్సుల్లో శిక్షణ ఇస్తామని చెప్పడం జరిగింది. వసతి భోజనం కూడా ఉచితంగా కల్పిస్తామని చెప్పారు. తరగతులు ముగిసిన తర్వాత ఉద్యోగం లభిస్తుందని చెప్పడం జరిగింది. ఇప్పటికే మొదటి విడతలో 60 మంది శిక్షణ పొందారని, వారిలో 15 మంది ఉద్యోగాలు సాధించారని వివరించారు. మిగతా వారు మౌఖిక పరీక్షల దశలో ఉన్నారని చెప్పారు. మరిన్ని వివరాలకు ఓఎండి బాలరాజును సంప్రదించాలని సూచించారు. ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వారందరూ 10th ఆపై అర్హత కలిగి ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి.